ఒకరితో ప్రార్థన చేస్తారు. ఈ సమయం మహిమపరచటకు గణపరచటకు ఈ సమయం మాకు కేటాయించిన విధానం బట్టి నీకు వందనములు తెలుసుకోవచ్చునైనా. దేవో ప్రభా, ఉదయం అంటే ఎంతో లోతైన స్వర్ణములు మేము తెలుసుకుంటున్నాం ప్రభా, నీకు వందనములు తెలుసుకోవచ్చునైనా. ఆ లోతైన మార్గంలో తెలుసుకుంటే మాకు జ్ఞానం సంపూర్చినందుకు నీకు వందనములు తెలుసుకోవచ్చునైనా. దేవో ప్రభా, ఎవరు ప్రార్థన అంటే అయ్యగారు వచ్చినారు ప్రభా, వారి సురక్షితంగా ఇక్కడ నడిపించిన విధానం బట్టి మీకు తెలుస్తూ వచ్చామునైనా. ఇదిగో ప్రభా, జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, నీడుగా ఉండండి ప్రభా. అయ్యగారు చెప్తున్న ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మీద మీరు మీ పరిశుద్ధాత్మ ఆయన మీద కుమ్మరించి మాకు కావలసిన లోతైన జ్ఞానం మాకు సమకూర్చమని అడుగుతున్నాను తెలుసుకోవచ్చామునైనా. ఇదిగో తండ్రి, సాయంత్రం మీరు మా పట్ల మీరు ఆదరణగా ఉండండి. మీరు మాకు ఆసక్తిగా మేము వినుటకు మాకు ధన్యతను కలిగజేయమని అడుగుతున్నాం ప్రభా, తెలుసుకోవాలి. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్క వచనము మేము హృదయంలో ఉంచుకున్నట్టు మాకు సహాయం అవుతుందని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని కొనియాడుచున్నాం మా ప్రభు తండ్రి. దానికి ఒక కళ వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ ఏదో ఫోన్ ఉంటే ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. దానికి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు దానియేలు దేవుని అడిగాడు. దానియేలు ఏమని అడిగాడంటే దానియేలు దేవుని అడిగాడు, దేవా మరి ఉన్న కళని మీరు ఈ కళని నాకు ఇచ్చి ఉన్నారు, మరి ఈ కళ దీని యొక్క భావము దాని యొక్క వివరము నాకు తెలియజేయమని దేవుడు చెప్పాడు. అవునా? దానిలో అడిగాడు. దాని అడిగినప్పుడు దేవుడు యొక్క సమాధానం ఏంటో ఆ దానిలు 12:4 చదవండి. దానియేలు దేవుడు చెప్తున్నాడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతికాలం వరకు ఈ గ్రంథాలను ముద్రింపు చాలామంది నలుగురా సంచరించినందున తిరిగి ఎత్తవద్దు అని నాతో మాట్లాడు గాబ్రియేలు చెప్పాను. దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ యొక్క వర్తమానము నీకు కాదు, ఈ యొక్క గ్రంథమును అంత్యకాలం వరకు దీన్ని మరుగు చేయి, దీన్ని చక్కగా దాపెట్టు, ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించాలి, ముద్రించి మరుగు చేసి ఎక్కడైనా దాపెట్టు అని దేవుడు గాబ్రియేల్ దూత ద్వారా ఒక వర్తమానము దానియేలుకి పంపించాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడు? దాన్ని దేవుడు చెప్పినట్టుగానే దాన్ని ముద్రించి ఎక్కడ పెట్టాడు? దాన్ని చాలా జాగ్రత్తగా ముద్రించి పెట్టాడు. మరి అంత్యకాలం అంటే ఎప్పుడు? నలుదిశల ఇక్కడ ఉన్నాడు. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలుతో చెప్పాను. మరి ఇప్పుడు తూర్పు, పడమర, అలాగే ఉత్తరము, దక్షిణ నాలుగు దిక్కులను మన అందరం చూసినట్లయితే అందరికీ తెలివి అధికమైంది. 19వ శతాబ్దం వరకు ఒక మనిషి గుర్రము కంటే ఏకంగా పరిగెత్తలేకపోయాడు. కానీ 19వ శతాబ్దం నుంచి అలాగే చాలామంది దేవుడు కొంతమంది శాస్త్రులను ఎన్నుకొని అలాగే విమానం తయారు చేయించడం, బస్సులు, కార్లు, అలాగే ఏరోప్లైను, అలాగే ట్రైన్స్ అని ఇలాంటి వెహికల్స్ మొత్తం తయారు చేయించాడు. అలాగే దాని ద్వారా మళ్ళీ 20వ శతాబ్దంలో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చింది. అలాగే 100 మంది చేయాల్సిన పని ఒక్కడే కంప్యూటరే చేసేస్తుంది. అంటే తెలివి జనాలందరికీ అధికమైంది. ఇప్పుడు చిన్నపిల్లాడు కూడా ఒక ప్రశ్న మనకు ఒక ప్రశ్న ఇస్తే దాన్ని మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. అవునా? వాడికి కూడా తెలివి ఎక్కువైపోయింది. అవునా? మంచి మంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో అందుకే ఈ దానియేలు 27వ పుస్తకము, పాత నిగ్రంథంలో 27వ పుస్తకము దానియేలు గ్రంథము, కొత్త నిగ్రంథంలో 27వ పుస్తకము ప్రకటన గ్రంథము. ఈ రెండు గ్రంథాలు చాలా చాలా విలువైనది, చాలా బలమైన గ్రంథాలు ఈ రెండు. అందునిమిత్తము ఒకసారి ప్రకటన 1:3 చదవండి. ఈ ప్రవచన వాక్యమును వినువాడును వాటిలో నున్న
చదివి దాన్ని గ్రహించువాడును ధన్యుడు అని బైబిల్ చెబుతున్నది. ఈ ప్రవచ్యవాక్యం ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే దాని ఎందు నడుచుకుంటారో అలాంటి వారు ధన్యులని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. అవును, బైబిల్లో చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. ఈ బైబిల్లో దానియేలు ప్రకటన గ్రంథము రెండు చాలా ప్రాముఖ్యమైన గ్రంథాలు, చాలా సారాంశాన్ని ఇచ్చే గ్రంథాలు. సో అందు నిమిత్తము మనం ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని అలాగే నడుచుకోవాలి. అవునా? సో దానియేలు 1:3 ఏం చెప్తుంది? ఈ యోహాను సువార్త 1:3, మాతో కూడా మీకు సహవాసము. ప్రకటన 1:3, ప్రియులారా, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. ఈ ప్రవచన వాక్యములు చదివి వాటిలో రాయబడిన మొత్తం విని దాన్ని పాటించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవారు. లేకపోతే దేవుని యొక్క దీవెనలు పొందాలనుకుంటే అది చేయాలి. చాలా భయంకరమైన మర్మాలు ఈ యొక్క గ్రంథాల్లో దాచుకొని ఉన్నవి. ఓకే, ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అతని దూతలతో ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలేను నని ఉండగా ఆ ఘట్ట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేక పోయేది. గనుక పరలోకముందు వారికి ఇంకా స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడేను. ఎక్కడి నుంచి పడద్రోయేది ఈ ఘట సర్పము? పరలోకము నుండి. పరలోకము ఈ దూత ఈ యొక్క ఘట సర్పము వేరే దూతలతో ఫైటింగ్ చేస్తే గెలవలేకపోయారు. అక్కడ పరలోక స్థానంలో దేవుడు వాళ్ళకి స్థలం ఇవ్వలేకపోయారు. అందుకే ఈ అన్ని ఎక్కడ పడింది? భూమి మీద పడింది. భూమి మీద ఎందుకు వచ్చాయి? సర్వలోకమును మోసపుచ్చడానికి వచ్చింది. సర్వలోకమును అందరినీ మోసం చేయడానికి వచ్చింది. అలాంటి సాతానుడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు మనల్ని కూడా మనకు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి సాతానుడితో మనం చాలా జాగ్రత్తగా వేచి ఉండాలి. అవునా? 14:6 అప్పుడు మరి యొక్క దూత చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు. ఇది మొదటి దూత. మూడు దూతలు ఉన్నాయండి. ఈ మూడు దూతలు మూడు మర్మాలు తెచ్చింది. అంటే ఇది ఒక కడవరి చివరి హెచ్చరికలు ప్రజలకి అందజేయాల్సింది. హెచ్చరిక, ఈ హెచ్చరిక చాలా భయంకరమైన హెచ్చరిక. మొదటి దూత చెప్తుంది, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వరకు ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్త చెబుతున్నది. భూమి మీద ఉన్న ప్రతి జనులకు ప్రతి ప్రజలకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఆయా కులం వారికి ఆయా తరముల వారికి ప్రతి ఒక్కరికి జనములు అంటే ప్రజలు, భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకు ఈ యొక్క నిత్య సువార్త చెప్పమని బైబిల్ చెబుతున్నది. 7వ వచనం చూడండి, ప్రజలందరికీ అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును. గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగును చేసిన వానికే నమస్కారం చేయాలి. ఎవరిని నమస్కారం చేయాలి? ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగును చేసిన వానికే మనము నమస్కారం చేయాలి. మరి ఆ నమస్కారం చేయే ఆయన ఎవరు? భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సృజించిన దేవుడు ఎవరు? సృష్టికర్తనే తండ్రి. ఓకే, యెహోవా. అవునా?
అలాంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. దేవుడు ఏం చేశాడో దాన్ని పట్ల మనము నడుచుకోవాలి. దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు, 6 రోజుల్లో అన్నిటినీ సృజించాడు. భూమిని ఏంటి, ఆకాశాన్ని ఏంటి, సముద్రాన్ని ఏంటి, పక్షులనేంటి, జంతువులనేంటి, అలాగే చేపలనేంటి, మిడతలేంటి, పురుగులనేంటి, చీమలేంటి, మనుషులనేంటి, ఇవన్నీ 6 దినాల్లో దేవుడు సృజించాడు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, దాన్ని మహిమపరిచాడు, ఘనపరిచాడు. మరి ఈ దినాన్ని, 7వ దినాన్ని మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. అవునా? ఒకసారి ఆదికాండం 2:1-3 చదువుదాం. ఆదికాండం 2:1-3 అందరూ రాసుకోండి. ఈ వాక్యాలను రాసుకోవాలి. దీని మీద వచ్చే నెలలో టెక్స్ట్ ఉంటుంది మనకు పరీక్ష. ఆదికాండం 2:1-3 ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని ఎంతటిలో సంపూర్తిగా చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. ఎలా అనగా, దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు దాని పని ఎంతటి నుండి విశ్రమించాను. దేవుడు ఏం చేశాడు ఇక్కడ, 7వ దినాన్ని దీవించాడు, విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. అలాంటి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి దినాన్ని మనము దాన్ని పరిశుద్ధంగా ఉండాలి. ఒక ఉదాహరణ, దేవుడు ఈ రోజున ఆశీర్వదించాడు, ఆశీర్వదించిన రోజున, దీవించబడిన రోజున, పరిశుద్ధము చేసిన రోజున మనము వెళితే మనం పరిశుద్ధులు అవుతున్నాం. అవునా కదా? దేవుడు దీవించిన రోజున మనం వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చుంటే దీవించబడతాము. దేవుడు పరిశుద్ధపరిచిన రోజున మనము దేవాలయంలో వెళ్ళి పరిశుద్ధంగా ఉంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాము. అంతే కదా, దేవుడు చెప్పింది చేయకుండా, అలాగే ఒక సాతానుడు జనాలందరినీ మోసం చేసి వేరే త్రోవకు నడిపించేస్తాడు. అవునా? ఈ విశ్రాంతి దినం అనేది ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన 4వ ఆజ్ఞ. నిర్గమకాండము 20:8 చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకును జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని ఎంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇంట్లో ఉన్న పరదేశ అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినాన విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. ఇక్కడ నిర్గమకాండము 20:11 ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం చూసాము ఎక్కడ ఉంది ఈ కంపారిజన్, ఈ వాక్యము బైబిల్ ఎక్కడ ఉంది, ఎక్కడ చూసాము ప్రకటన గ్రంథంలో? 11వ వచనం చూడండి. యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి అనే మాట ప్రకటనలో మనం ఇప్పుడు చూసాము. ఎక్కడుంది అది? ఇప్పుడే చదివాము. ఎక్కడుంది? 14:7 ప్రకటన 14:7 ఏం చెప్తుంది? మీరు దేవుణ్ణే భయపడుడి. అవునా? ఆకాశమును భూమిని సముద్రాన్ని జలధారను కలుగజేసిన వానికే నమస్కారం చేయమని అంటుంది. ఇక్కడ ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. ఇక్కడ మనం చివరి భాగంలో సృష్టిని చూస్తున్నాం. మొదట్లో సృష్టి చూసాము. ఇక్కడ నిత్య సువార్త ఇచ్చే ఒక మొదటి దూత, అది కూడా సృష్టిని సూచిస్తూ దాన్ని, ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మహిమపరచమని దేవుడు చెబుతున్నాడు. ఓకే, నిర్గమకాండము 31:12 31:12 విశ్రాంతి దినం గురించి 12-17 ఇది ప్రాముఖ్యమైన ఘటన. బైబిల్లో 2 విధాలుగా ఉంది. ఇటు వినండి, దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారంటే, పాతని గ్రంథమని వింటాము, కొత్తని గ్రంథమని వింటాము, కానీ విశ్రాంతి దినాన్ని నిత్య నిబంధన గ్రంథమని కూడా మనకు నిత్య నిబంధన కూడా చెబుతున్నది.
ఓకే 12 మరి యెహోవా మోషతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినము ఆచరింపవలేను మిమ్మల్ని పరిశుద్ధపరచును యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగను కావున మీరు విశ్రాంతి దినమును నాచరింపవలేను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును ఆరు దినములు పని చేయవచ్చును ఏడవ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము విశ్రాంతి దినము పని చేయువాడు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నచ్చరింపవలేను అది నిత్య నిబంధన అది ఏ బంధన నిత్య నిబంధన అంటే స్టాండ్ ఫర్ ఎవర్ స్టాండ్ ఫర్ ఎవర్ అది నిత్యము నిలిచేది ఈ విశ్రాంతి దినం అనేది నిత్యము నిలిచేది భూమి గతించిపోయినా ఆకాశము గతించిపోయినా అలాగే పరలోకము పరలోకంలో కూడా ఇది విశ్రాంతి దినాన్ని ఒక స్పెషల్ డేగా దేవుడు దాన్ని ఆస్వాదించాడు కాబట్టి అక్కడ ఆరాధన జరుగుతుంది ఓకే వారం వారము ఏడో దినము లేవి 23:3 లేవి కాండము 23:3 ఏం చెప్తుంది చూడండి ఆరు దినములు పని చేయవలేను వారము వారము ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము వారం వారము ఏడో దినము అది పరిశుద్ధ సంఘపు దినము ఈ వాక్యాన్ని మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆచరిస్తున్నారు ఈ వాక్యాన్ని మీరు కూడా నేర్చుకొని వేరే వాళ్ళతో పంచుకోవాలి అది నా ఉద్దేశం ఈ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి ఈ వాక్యము మీకు ఒక ఆయుధం లాంటిది బైబుల్ వాక్యాలు మీతో ఉండాలి ఎవరైనా సండే వాళ్ళు ఉండేటప్పుడు మీరు దేవుని యొక్క ఆజ్ఞ గురించి విశ్రాంతి దినం గురించి బాగా గట్టిగా నేర్చుకున్నారనుకో ఎవరితో అయినా మీరు వాక్యం ద్వారా ఓడించవచ్చు హల్లెలూయా అవునా సో అందుకే ఈ వాక్యము మనకు చాలా అవసరం ఓకే ఇంకోటి ఈ విశ్రాంతి దినం నాడున మనము ఇప్పుడు ఆహారం వండుకోవచ్చు లేకపోతే మిగతా పనులు చేసుకోవచ్చు కానీ మనకు జీవ ఉపాధి అంటే మన పోషణ కొరకు ఏ పని చేయకూడదు 21 చూడండి 23:21 ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేనని చాటింపవలేను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఇది అది మీ సమస్త నివాసముల్లో మీ సమస్త నివాసములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇది ఓన్లీ ఇస్రాయేల్కే చెప్పాడా ఓన్లీ ఇస్రాయేల్కే చెప్పాడా ఇక్కడ ఉండే సమస్తం అంటే ఏంటి భూమి మీద ఉన్న ప్రతిదీ ప్రపంచమే ప్రపంచంలో ఉన్న నివాసులు అందరికీ ఓకే సమస్తంలో సమస్త నివాసముల్లో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇది నిత్యమైన కట్టడ ఏంటి దిస్ ఇస్ ద ఫరెవర్ ఇట్ ఈస్ అది ఫరెవర్ ఒక ఆజ్ఞ అది నిత్యము నిలిచే కట్టడ ఇది అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని చాలా ప్రాముఖ్యతగా దీన్ని ఎంచాడు ఓకే విశ్రాంతి దినము ఎందుకు ఆచరించాలంటే ఆల్రెడీ ఏస్కెలు 20:12-20:20 కూడా చదవండి ఏస్కెలు 20:12-20:20 కూడా మళ్ళీ యెహోవానగు నేను వారిని పవిత్రపరచువాడును వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినము సూచనగా నియమించింది నువ్వు సూచన అంటే ఏంటి ఇక్కడ సూచన అంటే ఏంటి గుర్తు సూచన అంటే ఏంటి గుర్తు విశ్రాంతి దినమును వాళ్ళకి మనకును దేవునికి మధ్య ఒక గుర్తుగా ఉన్నది ఓకే దేవుడు మోషకు ఆహారము మన్న కురిపించినప్పుడు విశ్రాంతి దినాన ఆ మన్న
కంపు కొట్టలేదంట, పురుగు పట్టలేదంట. మిగతా రోజున కంపు కొట్టింది, పురుగు పట్టింది. అవునా? మన ఉదయాన్నే చదివాము నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చదవండి, రాసుకోండి. నిర్గమ 16:20 నుంచి చదువుకొని 28 వరకు అక్కడ ఉంటుంది. రెండు వ్యత్యాసాలు ఉంటుంది చూడండి. 20 నుంచి 30 వరకు చదవండి, రాసుకోండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాము. ఏంటి? ఈ అక్కడ ఉన్న ప్రజలు ఏ రోజు ఆ రోజే కూర్చుకోవాలి, ఏ రోజు ఆ రోజే వాళ్ళు ఆహారాన్ని తీసుకోవాలి. ఒక 1/4 కేజీ ఎక్కువ మిగిలినా దాపెట్టుకున్నా వీళ్ళు సాయంత్రానికి చూసేసరికి ఏమయ్యేదంటే అది మొత్తం పురుగు పట్టి కంపు కొట్టేదంట. కానీ విశ్రాంతి దినంనాడు వీళ్ళకి ఇచ్చింది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. అంటే విశ్రాంతి దినాన్ని ఆస్వాదించిన రోజు కాబట్టి అది పురుగు పట్టదు, కంపు కొట్టలేదు. అలాగే మనము ఆస్వాదించబడిన రోజున మనము వెళ్తే మనం పురుగు పట్టము, కంపు కొట్టలేము. ఎక్కడ? పరలోక రాజ్యంలో. పురుగు పట్టలేం, కంపు కొట్టలేం పరలోక రాజ్యంలో. అంటే పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఈ విశ్రాంతి దినము దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్ని మనం గైకొనాల్సిందే. ఒకవేళ గైకొనలేదు అనుకోండి, మిగతా రోజున ఏ రోజు వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని కూర్చుకొని కంపు కొట్టిందో పురుగు పట్టిందో మనం కూడా ఆ నరక రాజ్యంలో దేవుని యొక్క ఎదుట కంపు కొడతాము, పురుగు పట్టి మనం చస్తాము. ఇటు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అటు మనం చావము, ఇటు బాధలు హింసలు ఇవన్నీ నరలోకంలో ఉంటుంది మనకు. ఓకే, అందు నిమిత్తము విశ్రాంతి దినమును నీకును నాకు మధ్య, అలాగే సమస్త నివాసములో తరతరములకు ఇది ఒక కట్టడ, ఇది ఒక గుర్తు, ఇది ఒక నిత్య నిబంధన, ఇది విశ్రాంతి దినము. ఓకే, విశ్రాంతి దినాన్ని ఏ విధంగా దేవుడు ఏ విధంగా ఆశ్రదించాడు, ఏ విధంగా ఆయన ఎన్నుకున్నాడు? ఒకసారి యెషయా రాసిన గ్రంథము 53:17, ఐజయా చాప్టర్ 58:13, 58:13, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినము అని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమును మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినడల నీవు యెహోవాయందు ఆనందించదవు. మన యెహోవాయందు ఆనందించాలంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఏ పని చేయకూడదు. దేవుని నామాన్ని మహిమపరచాలి, ఘనంగా ఆచరించాలంట. ఘనంగా జనాలందరినీ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒకరు పార్టిసిపేట్ చేసి దేవుని యొక్క వాక్యం గురించి చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, సాక్ష్యం చెప్పుకుంటూ, అలాగే ఈ విధంగా మనము మనోహరంగా ఘనంగా ఆచరించాలి. ఓకే, యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని నాడు సమాజ మందిరానికి వెళ్ళాడా, వెళ్ళలేదా? ఎక్కడ ఉంది బైబిల్లో? ఇలాంటి నోటెడ్ అవ్వాలి ఈ మాటలు. ఇప్పుడు విశ్రాంతి నేను చెప్పింది అన్నీ నోటెడ్లో ఉండాలి, నోటెడ్ అవ్వాలి. నేను వరుసగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను. చాలా తక్కువ చెప్పేది, తక్కువ అయ్యే బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినం ఎవరి కొరకు నియమించాడు దేవుడు? ఎక్కడ ఉంది బైబిల్? ఉందని అందరికీ తెలుసు, బైబిల్ ఉందని అన్నీ తెలుసు. ఎక్కడుంది అది చెప్పాలి, టెక్స్ట్లు చెప్పాలి. ఇప్పుడు మార్కు 2:27 రాసుకోండి. మార్కు 2:27, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించాను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. మార్కు 2:27. ఓకే, యేసుక్రీస్తు ఏ దినానికి ప్రభు అయి ఉన్నాడు? ఆదివారం దినానికి ప్రభు అయి ఉన్నాడా? అలాగే 7వ దినానికి ప్రభు అయి ఉన్నాడా? ఆ విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడా? అది ఎక్కడ ఉంది? 28 దాని కింద 28 మార్కు 2:28.
వాడుక అంటే ఏంటి? వాడుక క్రమం చెప్పుకుంటే మాదిరి, మాదిరి లేకపోతే అలవాటు, అలవాటు లేకపోతే ఆయన ఆచారపరంగా, ఆచారపరంగా. ఓకే, లూకా 4:16 అక్కడ యేసుక్రీస్తు అంటాడు నా వాడుక చొప్పున నేను ఆయన వాడుకు చొప్పున ఆయన విశ్రాంతి దినాన్ని తర్కించుతూ చెప్పాను అని అక్కడ ఉంటుంది. చూడండి లూకా 4:16 ఇది యేసుక్రీస్తు వాడుక, యేసుక్రీస్తు వాడుక. ఇక మీకు చాలా విషయాలు చెప్తాను. ఈ విశ్రాంతి దినం మీదే మీకు ఫుల్ క్లాసులు ఉంటుంది. వచ్చే నెలల్లో పరీక్ష కూడా దీని మీదే ఉంటుంది. మీకు ఆల్రెడీ మెటీరియల్ కూడా ఇస్తాను. లూకా 4:16 చదవండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినముందు సమాజ మందిరానికి వెళ్ళుచు ఉండేను, చదువుటకై నిలిచి ఉన్నాడు. ఆయన వాడుకు చొప్పున అంటే ఇంగ్లీష్లో యాజ్ హిజ్ కస్టమ్ అంటారు, లేకపోతే యాజ్ హిజ్ మేనర్ అంటారు. రెండు విధాలుగా ఇంగ్లీష్లో చెప్పొచ్చు, యాజ్ హిజ్ కస్టమ్ ఆర్ యాజ్ హిజ్ మేనర్. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఏ రోజు గుడికి వెళ్ళాడు? అందరూ ఆదివారం చెప్తున్నారు చాలామంది. విశ్రాంతి దినంలో వెళ్ళాడు. ఎక్కడ ఉంది? అపొస్తలుల కార్యములో ఉంది. ఎక్కడ ఉంది అది? అపొస్తలుల కార్యములు 17:2. చదవండి. గనుక పౌలు తన వాడికి చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఔషధమనియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తుయు ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దుష్టంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు చుండెను. ఎన్ని విశ్రాంతి దినములు తర్కించుచున్నాడు? 3 విశ్రాంతి దినాలు. అంటే ఒకే చోట 3 విశ్రాంతి దినాలు ఉండుచు అలాగే దేవుని యొక్క వాక్యము తర్కించుచు చున్నాడు. ఇంకా పౌలు గారు అక్కడే కాదు, ఇంకా ఇటు చూడండి 17:11 చూడండి. 17:21 రాసుకోండి, అది కూడా రాసుకోండి. 17:21 ఎలా అనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుటం వలన మునుపటి తరముల నుండి అతని నియమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. 16:12-13 అపొస్తలుల కార్యములో 16:12-13 ఎంత పౌలు గారు 52 విశ్రాంతి దినాన్ని పాటించాడని బైబిల్లో స్పష్టంగా చెబుతున్నది. మసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవస్థానమైన ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునని కొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. గవిని దాటి నది తీరమున వారం 7వ దినము విశ్రాంతి దినము కొంతమంది ప్రజలు అక్కడ కూడుకుంటారంట. కూడుకునేవారు అక్కడ కూడుకుంటారని కొంతమందికి తెలుసు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ గవిని దాటి, ఆ ఊరు దాటి ఆ నది తీరమును వెళ్ళి విశ్రాంతి దినము పాటించే చోట వెళ్ళి వీళ్ళు కూడా దాంట్లో పాలు పొందు అయి విశ్రాంతి దినాన్ని పాటించేవారు. ఓకే, ఇంకా విశ్రాంతి దినం గురించి చాలా ఉంది. ఇప్పుడు ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఇంకా కొన్ని మెటీరియల్స్ ఉంది. విశ్రాంతి దినం గురించి ఇంకా నేను చెప్పవలసింది చాలా ఉంది. విశ్రాంతి దినం గురించి చెప్పవలసి చాలా ఉన్నది. ఓకే, ఒకటి యూ కెన్ గివ్ టు దెమ్.
ఇది ఇంట్రడక్షన్, నేను చెప్పింది వాళ్ళ చాలే, వాళ్ళు ఆల్రెడీ పంచుకుంటారు. రోజు ఈవినింగ్ హోమ్ ప్రేయర్ చేసేటప్పుడు మీరు ఉదయం సాయంత్రము వాక్యాలని పంచుకోవాలి మీ కుటుంబంతో, అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 19, 20, 21, 22, 23, 24 పంతొమ్మిదో పాఠము, 20 పాఠము, 21వ పాఠము, 22వ పాఠము, 23వ పాఠము, 24వ పాఠము. ఈ 6 పాఠాలలో వచ్చే నెల మనకు ఎగ్జామ్స్ ఉంటుంది, పరీక్ష. ఒక్కొక్క దాంట్లో మనకు 7-8 ప్రశ్నలు ఉన్నాయి అంతే. అక్కడ ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కూడా ఉన్నాయి. చాలా ఈజీ. మీరు ఒకసారి చదువుకొని టెస్ట్లు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఉన్న టెస్ట్లు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ. మీ సొంత వాక్యాల్లో రాయవచ్చు, బైబిల్లో ఉన్నట్టు ఉన్నట్టుగా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రశ్న ఏం చెప్తుందో దాన్ని బట్టి సొంత వాక్యాల్లో రాయవచ్చు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఏమని, దేవుడు మార్పు చెందుతాడా, దేవుడు యెహోవాను నేను మార్పు లేని వాడును, యెహోవా ఎప్పుడు మార్పు లేని వాడని చెప్పి మలాకి 3:6 ఉందని మీరు రాయాలి. రాయకపోతే మైనస్ మార్క్స్ ఉంటాయిగా, మార్క్స్ తగ్గుతాయి, మార్క్స్తో పాటు ఇంకోటి కూడా తగ్గుతాయి. ఓకే, సో నిజం ఈ వాక్యాలు మన కొరకు. మనకు ఈ వాక్యాలు నిజంగా నేర్చుకుంటే వేరే వాళ్ళని కూడా మన ద్వారా కొంతమందిని తెలియజేయాలి, అది గమ్యం, అదొక బాట. అందుకే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, ఫస్ట్ ఈ వాక్యాన్ని మొదటిగా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు 7 రోజు గుడికి వెళ్ళారంటే నేను రెండింటికి ఫోన్ చేస్తా, నైట్ 2 ఫోన్ చేస్తాను. ప్రదీపు యేసుక్రీస్తు 7 రోజు గుడికి వెళ్ళాడని 2 ఫోన్ చేసి మరి టెస్ట్ చేస్తా. లూకస్ వార్త 4:16 ఉంది సార్ అని చెప్పాలి. అవునా, పౌలు గారు 7 రోజు గుడికి వెళ్ళాడంటే అపొస్తలుల గారు 12:17, 17:2 ఉందని చెప్పాలి. మనుషుల కొరకు విశ్రాంతిలో ఎవరి కొరకు నియమించబడిందంటే ఎక్కడ ఉందని అడిగేసరికి మార్కు 2:27 ఉందని గుర్తు రావాలి, నిద్రలో లేచి చెప్పాలి. ఎందుకు మర్చిపోతారండి, మర్చిపోవడానికి ఇంకేం ఉండవు. ఇక దేవుని ప్రజల మెమరీ లాస్ లేదు. ఓకే, 20 పాఠం చూడండి, 20 పాఠం చూడండి. ఈ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, కిందే టెక్స్ట్లు ఉన్నాయి. విశ్రాంతి ఎప్పుడు ఎవరిని ఎవరిచే స్థాపింపబడింది, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ఆదికాండం 2:2 చెప్పాను. ఓకే, 7వ దినమున విశ్రమించి దేవుడు మీరేమి చేశాడు, మరేం చేశాడు దేవుడు 7వ దినాన విశ్రమించి ఏం చేశాడు? ఆదికాండం 2:3 అది కూడా మనం చూశాము. అయితే ప్రత్యక్షమైన ఈ 3 కార్యాలను బట్టి విశ్రాంతి ఏర్పడింది. విశ్రాంతి అన్నాడు దేవుడు ఏమేమి చేశాడు? ఆశీర్వదించాడు, విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. ఇది బైబిల్లో ఉందమ్మా, ఎక్కడ? 2:3 ఉంది. సృష్టి కార్యంలో సబ్బాతు స్థాపనల్లోనూ క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఉంది అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులు 3:9, కొలొస్సీలు 1:16, హెబ్రీ 1:2 ఉంటుంది. ఇక్కడ 3 ఉంది, 3లో ఏదైనా 1 2 ఒకటి రాయవచ్చు, 1:2 ఒకటి రాసేవచ్చు. ఎవరి కొరకు విశ్రాంతి దినం చేయబడిందని క్రీస్తు చెప్పాడు, ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ వివరించి చెప్పాను. మార్కు 2:27 విశ్రాంతి ఆజ్ఞ ఏమి విధిస్తున్నది. నిర్గమకాండం 28:10 మనం ఆల్రెడీ చదివాము.
విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడానికి ఆజ్ఞలు ఇవ్వబడ్డ కారణం ఏమిటి? నిర్గమకాండం 21:11 కూడా మనం చూశాము. దేవుడు భూమి, ఆకాశాన్ని, సముద్రాన్ని, జలధారాన్ని సృజించాడు. ఇది మొదటి దూత వర్తమానము. ఎక్కడ ప్రకటన 14:7 ఉంటుందండి. ఈ రెండు కంపేర్ చేసుకుంటే రెండు సేమ్, అవునా? ఓకే. విశ్రాంతి దినంగా ప్రసిద్ధంగా దినంగా ఆచరించడానికి ఆల్రెడీ అయిపోయింది. దేవుడు ఇస్రాయేల్కు అరణ్యంలో ఎలా పరీక్షించాడు? దేవుడు ఇస్రాయేల్కు అరణ్యంలో ఎలా పరీక్షించాడు? యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి నీకు కొరకు ఆహారము పంపించేదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలకు వెళ్ళి ఏనాటి భత్యము ఈనాడే ఆనాడే కూర్చుకున్నవలేనని నిర్గమకాండం 16 ఇది ఆల్రెడీ వివరించాను. చెప్పానుగా మన్నా, ఏ రోజు ఆ రోజు మన్నా దేవుడు కురిపిస్తా అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ కురిపించాడు. కొంతమంది మిగిలించుకున్నారు. అవి పురుగు పట్టింది, కంపు కొట్టింది. విశ్రాంతి దినన్నాడు, ఆ రెండు రోజులకి కావాల్సింది ఒకే రోజు ఇచ్చాడు. అవి పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. 16:4 ఇక్కడ నుండి మీరు 16:20-30 వరకు కూడా రాసుకోవచ్చు. ఇదిగో దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది చూడు, 22:2 ఉంది. ఏది? నిర్గమ 16:22 ఉంది. 22:22 నిర్గమకాండం 16:22 అది రాయాలి. 22 వేశారుగా పైన, 16:4 అని ఉందిగా, అంటే పైన సంబంధించింది. ఆరో దినం రెండంతులుగా మన్న ఎందుకు అనుగ్రహింపబడింది చూడుడి. నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినంను ఆచరించుటకును సెలవిచ్చాను, గనుక ఆరో దినమున రెండు దినములు ఆహారము మీకును అనుగ్రహించుచున్నాను. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలేనను. 7వ దినము ఎవడైనను తన చోట నుండి బయలు వెళ్ళకూడదనని 29వ వచనం చెబుతున్నది. అయితే ప్రజలు తన ధర్మశాస్త్రాన్ని గైకొంటారో లేదో తెలుసుకోవడానికి దేవుడు వారిని ఎలా పరీక్షించాడు? వారి సబాతును ఆచరించే విధానాన్ని బట్టి. ఇది ఈ సమయంలో స్పెషల్ సాంగ్, ఎవరిదో ఉంటే పాడండి. రెండు పాటలు పాడండి, పాటలు పాడే పాడాలి, లేకపోతే బోర్ కొట్టిద్ది. Thank you.
అదే యుద్ధము. ఇంకో పాట ఉండాలి. మనం చెప్పే ఎవరికైనా సండే ఆదివారం పాస్టర్లకి విశ్రాంతి దినం ఎవరు ఎవరికి మధ్య గుర్తయ్యా అని అడిగితే వాళ్ళు ఎవరు చెప్పలేరు. అలాంటి దానికి సమాధానం మన దగ్గర ఉండాలి. విశ్రాంతి దినం ఆదివారం అని అంటున్నారు, ఆదివారం ఎక్కడయ్యా అని వాళ్ళు చెప్పే కొన్ని విషయాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అబద్ధికులు ఈ విధంగా తప్పుడుగా అర్థం చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు. సో 21వ పాఠము, సభాతు ఆచరణకు కారణములు. సభాతు మనము ఆచరించటానికి కారణాలు ఏమేమి అంటే, ఏ గొప్ప లక్షణమును బట్టి నిజదేవుని అబద్ధపు దేవుళ్ళు నుండి గుర్తింపవచ్చును. యిర్మీయా 10:10-12, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవదూతలు భూమి మీద నుండకుండను
ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచేదను. ఆయన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను. అవునా? పౌలు విగ్రహారాధికులైన ఏదెన్సు వారికి నిజదేవుని గూర్చి బోధించ తలంచినప్పుడు ఆయన నెట్లా వర్ణించాడు, మీరు తెలియక దేనియందు భయభక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచున్నాను. జగత్ను అందలి సమస్తమును ఆయనే నిర్మించాను. అపొస్తలుల కార్యములు 17:23-24 చెప్పుచున్నాడు పౌలు గారు. ఆయన అన్యుల్లో క్రైస్తవుల మధ్యలో వెళ్ళినప్పుడు రెండు విధాలుగా మాట్లాడాడు. ప్రాక్టికల్గా ఆలోచించండి, యేసుక్రీస్తు పుట్టినంత వరకు వాళ్ళు ఏ ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు? ఏ ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాళ్ళు? మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు. వీడు దేవుని ధర్మశాస్త్రం కూడా ఆచరించేవాళ్ళు. 10 ఆజ్ఞలే మోషే ధర్మశాస్త్రంలో మళ్ళీ ఆయన రాసుకున్నారు. అది ఆయన ధర్మశాస్త్రంలో చాలా ఉన్నాయి, 50 కావచ్చు, 30 కావచ్చు, 100 కావచ్చు, ఎన్ని ఉన్నాయో ఓకే. ఆ ధర్మశాస్త్రం కొన్ని ఈ మోషే ధర్మశాస్త్రంలో ఉన్నారు. మాకు మోషే మీడియేటర్ మోషు, యెహోవా దేవుడు ఉన్నాడు, మోషే మధ్యలో ఉన్నాడు. మోషే దేవుడు మోషేకి ఏదైతే చెప్తాడో మోషే వెళ్ళి ప్రజలకు చెప్పేవాడు. అప్పుడు ప్రజలందరూ మోషేని నమ్మారు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు వీళ్ళందరూ అదే రకంలో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే అనుసరిస్తూనే ఉన్నారు. అయితే పౌలు గారు అక్కడ అన్యులకి క్రైస్తవులకి రెండు విధాలుగా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అవునా? రెండు విధాలుగా వాళ్ళని బలపరచాలి. అంటే వీళ్ళ దగ్గర వార్త వీళ్ళకే చెప్పాలి, ఇక్కడ ఉన్న వార్త వీళ్ళకే చెప్పాలి. మన కొరకు క్రీస్తు వచ్చాడమ్మా, క్రీస్తువులు మన కొరకు వచ్చి మన పాప క్షమాపణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు. అలాగే మోషే ధర్మ ఆచార ధర్మశాస్త్రంతో మనకు అంత సంబంధం లేదు అని ఆయన కొన్ని చోట్ల ఈ విధంగా చెప్పుకుంటూ సువార్త తీసుకెళ్ళాడు. ఈ విధంగా రెండు విధాలుగా సో అది మనకు తెలియాలి. ప్రింట్ సరిగ్గా పడలేదు. మూడో ప్రశ్న లూస్త్రాలలో ఉన్న విగ్రహారాధికులతో అపొస్తలులు ఏమన్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవలవని మీకు ప్రకటించుచున్నాము. అపొస్తలుల కార్యములు 14:15 తీయండి ఒకసారి బైబిల్. అవునవును. మూడు రాస్తే ఇంకా బెస్ట్ కదా. మీ తమ్ముడు డైలాగ్ మీరు నేర్చుకోవద్దు. ఓకే, ఈ కోనీయలో జరిగినది ఏమనగా 14:15 అయ్యలారా, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల వారలమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవాలి. నేను మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఇది ఈ వాక్యం అక్కడ రాసుకోండి ఒకసారి. మీరు ఇందాక ఇది మొదట్లో అక్కడ మనం చూసాము ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ. ఇక్కడ అపొస్తలులు కూడా చెప్పింది ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ.
ఆకాశమును భూమిని సమస్తమును సృజించిన జీవంగల దేవుని మీరు ఆరాధన చేయాలని ఇక్కడ ఒక సువార్త తీసుకెళ్ళాడు ఈయన. అక్కడ మూడో దూత వర్తమానం ఏం చెబుతుంది? మూడో దూత భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని జలధారను కలిగిన వానికే నమస్కారము చేయమని చెబుతుంది. ఎక్కడ మార్పు లేదు. మూడు ఒకటే. ఈ మూడు ఒకే చోట పక్క పక్కన రాసుకోండి. మనకు వేరే వాళ్ళతో ఎవరైనా వాదన ఉండేటప్పుడు చక్కగా వివరించవచ్చు. అపోస్తుల కార్యములు 14:15 చాలా చాలా మంచి మాట. ఈయన కూడా సృష్టి గురించే ఆరాధన చేయమంటున్నాడు దేవుడు. ఎవరో ఈ మన పౌలు గారు కూడా సృష్టి గురించే జ్ఞాపకం చేసుకుంటూ నిత్య సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేయమని చెప్తున్నాడు. అందుకే బైబిల్లో తీసి మనం కొన్ని విషయాలు తెచ్చినప్పుడు ఈ మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఓకే, ఇంకో వాక్యం ఏమున్నది దానికి? మళ్ళీ ప్రకటన 10:6 పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రములో అందులో ఉన్న వాటిని సృజించి యుగ యుగములకు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇంకా ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినముల్లో. నెక్స్ట్ 14:6-7 కూడా చూడునము. ఇది కట్ ఓకే. 14:6 కూడా అదే విషయము చెప్పుచున్నది. ఏది? సృష్టికర్త అయిన దేవునికి ఆరాధన చేయమని. సబాతు దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు 4వ ఆజ్ఞలో కారణం ఏమిటి? ఆల్రెడీ మనం చూసాము. ఓకే, 5వది పరిశుద్ధముగా ఆచరించే వారికి సబాతు దినమై మేమై ఉంటుందని దేవుడు చెప్పుచున్నాడు. ఏస్కెలు 20:20 ఎవరైతే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారో అలాంటి దినాన్ని దేవునికి ఏమై అవుతుందంటే, విశ్రాంతి దినం నీకును నాకు మధ్య గుర్తు అని చెప్పాడుగా దేవుడు. మనకు దేవుడై ఉన్నాడు. ఈ విశ్రాంతి దినం నీకును నాకు మధ్య చిరకాలము సూచన, అందుకే మనకు ఆచరిస్తున్నాం. అది దీవించబడింది, ప్లస్ ఇది సూచన దినమైంది. దేవుని వలన మనము దేవుని తెలుసుకునడం ఎంత ప్రాముఖ్యం. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17:3 దేవుని వలన ఎన్నుకోబడిన ప్రజలు దేవునిచే మర్చిపోయే ప్రమాదం ఉన్నదా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడనే హోవన్ను మర్చేదేమో. చూడు జాగ్రత్తగా, ఒక్కొక్కసారి మనం మర్చిపోతాము. బైబిలే చెబుతుంది, ఎప్పుడు? ద్వితోపదేశగానము 8:11 మొదట్లోనే చెప్పింది, నీ దేవుడనే హో నువ్వు మళ్ళీ ఆయన ఆజ్ఞల్ని మర్చిపోతాయేమో, చాలా జాగ్రత్తగా ఉండమని బైబిల్ సెలవిచ్చుచున్నది. సబాతు దినాచరణకు మరి ఏ ఇతర కారణము మీయబడింది? 31:13 నిజముగా మీరు నేను నియమించి విశ్రాంతి దినమును ఆచరింపవలేను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనే తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకు నీకును గుర్తగును. మిగతా మొత్తం వివరణ ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సున్నంగా రోజు దీని మీద ధ్యానించి మైండ్లో పెట్టుకోండి. మైండ్లో రాసుకోవాలి, మన హృదయ పలక మీద రాసుకోవాలి. వారంలో ఒకసారైనా నేను ఫోన్ చేస్తాను సంతోష్ కుమార్ గారికి, ప్రదీప్ గారికి, ఇద్దరికి. మెమరీ లాస్ అంటే ఆ టైంలో ఇంకా మెమరీ లాస్ ఉండకూడదు, మెమరీ గెయిన్ అని పేరు రావాలి. మెమరీ గెయిన్, మెమరీని మళ్ళీ మేము పొందుకుందాము. అందరికీ ఒక మెమరీ ఉంటే మాకు 4 మెమరీ ఉందని చెప్పాలి. అలాంటి సమాధానం మీలో మీ దగ్గరికి రావాలి. 9వ ప్రశ్న, దేవుడు తన ప్రజల్ని ఏ కారణమును బట్టి ఐగుప్తు నుండి వెలుగులకి రప్పించి కానాల్లో నుంచడం జరిగిందని దావీదు చెప్పుచున్నాడు. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ, తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహముతోనూ
ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారి కప్పగించెను. సబ్బాతు అనే పదానికి అర్థం ఏమిటంటే విశ్రాంతి దినం. సబ్బాతు దినం బహిరంగ ఆరాధన కోసం ఏర్పరచబడినది. ఆరు దినాలు పని చేయవలను, వారు వారం ఏడవ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘ దినము. నేను చెప్పానా లేవి 23:3 అది అన్ని ఆన్సర్స్ నేను చెప్పిన మొదటి నేను చెప్పాను చూడండి. దాంట్లోనే 70 మార్కులు వచ్చేస్తాయి. అది ఒక సబ్జెక్ట్, అది 70 మార్కులు వచ్చేస్తాయి. అది చదివితే 70 మార్కులు వచ్చేస్తాయి. ఈ మిగతా చదివితే 30 మార్కులు, 70+30 100 మార్కులు వస్తాయి. 30 మార్కులు అంటే వింటే 70 మార్కులు, ఇంకా చదివి దాన్ని విని దాన్ని గ్రహిస్తే 100 మార్కులు పడిపోతాయి. నూతన నిబంధన కూడా ఇలాగే దీన్ని గుర్చి బోధిస్తుందా? కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా ఇలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకనినొకడు పూరికొల్పవలేనని ఆలోచించుదము. అవునా, ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్రాంతి దినం గురించి ఎక్కువ ఆచరించాలి. దీంట్లో ఎన్నో సారాంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉండేటప్పుడు మీరు చదవండి, బైబిల్ని పక్కన పెట్టుకోండి, ఇది చదవండి, మళ్ళీ బైబిల్ వెళ్ళండి, ప్రార్థన చేసి మొదలు పెడితే ఇంకా మీరు ఇప్పుడు నుండి ఇప్పుడు దాకా ఫ్రీగా ఉన్నారు. 2015 బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. 2016 దేవుని యొక్క వాక్యం మీద ఎంజాయ్ చేయాలి. ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎంజాయ్ చేయాలి. ఉదయాన్నం సాయంత్రము దావీదు మహారాజు ఏ విధంగా అయితే రాత్రి పగులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అలాగే దీవారాధనలు ధ్యానించేవాడు ధన్యుడు ఏ విధంగా చెప్పాడో దావీదు బయటికి రావాలి. అవునా, ఇక మోషే బయటికి రావాలి, యేసుక్రీస్తు బయటికి రావాలి, ఇక్కడ పౌలు బయటికి రావాలి, అందరూ బయటికి రావాలి. మన అందరూ బయట ఉన్నారు కదా, మన హృదయాల్లో రావాలి అందరూ. అందుకే ఈ యొక్క క్లాసులు చాలా ప్రాముఖ్యమైనది. ఏదో కొంతవరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. జ్ఞానము బైబిల్ నుండే మనకు తెలియజేస్తుంది. అవునా, ఇలాంటి క్లాసులు మిస్ అవ్వకుండా మనము నెలకి 2 రోజులు జరిగేది ఈ చెప్పింది కొంతవరకు మీరు డైలీ ఉదయం గంట సాయంత్రం గంట ఈ మిగతా టైంలో మీ సొంత పనులు ఏదో ఉంటే చేయండి, అలా ప్రార్థన మీటింగ్స్ ఉంటే వెళ్ళండి, ఈవినింగ్ పూట ప్రార్థన ఉంటే చేయండి, ఓకేనా? కానీ ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు లేచి రోజు దేవుని వాక్యాన్ని మీరు కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మెమరీలు గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి మీరు బోధించాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మెమరీ అంటే మన హృదయ పలక మీద రాసుకోవాలి, మన హృదయ పలక మీద రాసుకోవాలి. ఇప్పటి నుండి పాస్ అవుతారు అంతే, ఇప్పటి నుంచి పాస్ అవుతారు. అది ఓకే. ఇంతవరకు 3:30 వరకు దేవుడు మనల్ని నడిపించాడు. మిగతా కార్యక్రమాన్ని రేపు ఉదయాన్నే 9:00 మొదలు పెడతాము. రేపు ఉదయాన్నే 9:00 ప్రారంభిస్తాము. అజయ్ గారు కలిసిపోయారు. జర్నీ కదా, కలిసిపోయారు. ఓకే, అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో అక్కగారు ఉన్నారు. మీ పేరు అక్క? సరోజమ్మ. సరోజన యొక్క ప్రార్థన చేస్తారు, దాన్ని బట్టి మనము పూర్తి చేసుకున్నాం. ప్రార్థన చేయండి, చివరి ప్రార్థన. నన్ను స్తుతించలేకపోవచ్చున్నారు ప్రభువా,
కొన్ని ఉపమానాలు బైబిల్లో కొన్ని ఉపమానాలు కొన్ని కథలు ఉన్నాయి
ఐదు కథలు మధ్యలో యాడ్ చేసి దానికి నీతి చెప్పడము కొన్ని విషయాలు చెప్పడము నేర్చుకోవాలి. ఈసారి మీకు ఫైన్ పడింది, 1000 రూపాయలు పడింది ఫైన్ మీకు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన దానికి అది కనుక మీరు అది నెరవేర్చలేదనుకో బ్రదర్కి సపోర్ట్ చేయాలి. అవునా, స్టార్ట్ చేయమని చెప్పాలి. అప్పుడు కొంచెం ఆయనకి ఆ గ్లూకోజ్ కొంచెం డోస్ చెప్పండి. ఇప్పుడైతే సాబత్తు మళ్ళీ దొరుకుతున్నామండి. ఇంకా మన గురి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని విలేజెస్ చూసుకుంటున్నాం. ఇంకా దానిలో ఇంకా దాని మీద చూసుకొని ఇంకా కొన్ని కొత్త విలేజెస్ ఇప్పుడు ఎక్కడైనా మీ బంధువులు ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు అసలు మనం ఇంకా చాలా వరకు ఎన్ని పాజిబుల్ మనకి ఎంత వీలైతే అంతగా మనం చివరి దినాల్లో ఉన్నాం. ప్రార్థనంత వరకు దేవుని యొక్క సాబత్ చూతుంది. ఇక చివరి దినాల్లో ఆ యొక్క విలువైన మాత్రమే మనం అందించాలనే మా యొక్క ఆశ. వాళ్ళు నమ్మిన నమ్మకపోయారు అది మేము నీరు ప్రతి పెడుతున్నాం అది తెలుసు. పరిగెడ్డ ఇప్పుడు నుంచి 100 కిలోమీటర్స్ ఉంటారండి. మాకు ఎందుకు వస్తుందంటే 7 మెంబర్స్ ఒకసారి 10 మెంబర్స్ ఉంటారు. అదే మేము మేము ఇక్కడ నుంచి వెళ్తే 300 రూపీస్ ట్రావెల్ అవుతారండి పెట్రోల్ మా ఇద్దరికి. మాకు అక్కడ ఎంత వస్తుందంటే 13 రూపాయలు 14 రూపాయలు. మేము అప్పటికే డిస్కరేస్తాము. ఎందుకంటే ఇంకా ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇంకో మాట్లాడలేదు. ఇంకా మనం ఇంకో ఇద్దరు ఇద్దరు నడుతున్నాం ఇంకొక ఇద్దరు ఇంకొక ఇద్దరు యాడ్ చేసుకొని ఇంకా వేరే చోట్ల కూడా మనము సాబత్తులు చివరి దినాల్లో. ఎందుకంటే అనంతపూర్ చాలా ఎదుగుబడిందండి. దాదాపు 63 మండలాలు ఉన్నాయి, 1000 నిమిషాలు ఉన్నాయండి విలేజెస్. కానీ ఎక్కడో మేము ప్రకటిస్తున్నది ఎక్కడో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వర్క్ వాళ్ళు ఫుల్గా ట్రైన్ ఎక్కువ వర్క్ చేసేందుకో ఇంకా కొంతమందికి సపోర్ట్ వస్తాయి వస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా మీ వర్క్ బట్టి మీ యొక్క పనులు బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు అంతే. దాంట్లో డౌట్ లేదు. మనం పని చేయకుండా మనం ఏం తెచ్చుకోకుండా ఈ వేరే వాళ్ళని సపోర్ట్ అంటే రాదు. ఫస్ట్ మన ఉదాహరణ ఉండాలి వేరే వాళ్ళకి. మన ఉదాహరణ ఉంటేనే కదా దేవుడు ఇంకా మన మన కుటుంబం పని చూసి ఇక మనకు సహాయం చేసేవాళ్ళు ఇంకో కావాలి, ఇంకా సపోర్ట్ కావాలంటే దేవుడు ఇంకా కొంతమంది ఎందుకుంటాడు. ఫస్ట్ మనము నిలబడ్డామా నిలబడలేదా, దేవుడి యొక్క సత్యంలో నిలబడ్డామా నిలబడలేదని చూసుకొని నడుచుకోవాలి, సీరియస్నెస్ తీసుకోవాలి. దేవుడి సేవ చేసేటప్పుడు చేసేది తక్కువ రోజులైనా సీరియస్నెస్ చేయాలి, ఆశపాశగా చేయకూడదు. ఇంకోటి అండి తక్కువ రోజులే కాదు సార్, మనం చాలా వారం ఒక్క రోజు మనం వెళ్ళాలి మనకు వాళ్ళు ఇచ్చే తక్కువ అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అదే మన శనివారం ఎక్కడండి మనకు వీలైతే ఇంకా మంగళవారం వెళ్ళచ్చు, బుధవారం వెళ్ళచ్చు, గురువారం వెళ్ళచ్చు. మన వీలును బట్టి మనము దేవుడి పని మనం చేసేవాళ్ళు కూడా ఎంతో ఒకటి మనం చేస్తున్నాం. మీరు ఎక్కడ ఉండినా ఎక్కడ నిలబడినా విశ్రాంతి తినవాడు చేయాల్సిందే. మీరు చేయాల్సింది ఆ రోజుకి వీలుంటే మీరు వేరే ఊరు కూడా గ్యాదర్ చేసి చేయవచ్చు. అది దేవుని దినం. దేవుని దినం అయితే మన దినం ఎట్లా అయితే దేవుని దినం కదా, దేవుడు ప్రతిష్ఠించిన దినము, అది విశ్రమించిన దినము. అలాగే ఇంక ప్రతి కూడా విశ్రాంతి దినం ఎక్కడ వెళ్తున్నాం ఏం చెప్పి బాగా బాగదండపురంలో ఆల్రెడీ సంఘ సభ్యుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నాడు. నేను మీకు దానిలో సంబంధం లేదు అంటే సంబంధం ఉంది. విశ్రాంతి దినం నాడు మీరు ఎక్కడ ఏదైనా ఊరు చూసుకోవాలి, చాలా ఊళ్ళు లేవు. ఆ రోజు వాళ్ళని గ్యాదర్ చేయించే వాళ్ళని చెప్పాలి ఇప్పుడు వర్క్ లేవు పని లేవు అందరు ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పటి నుంచి అలవాట్లో పడితే వాళ్ళు జూలై కల్లా కరెక్ట్గా ట్రాక్ మీద ఉంది దేవుడు వాక్యం చేత బలపడతారు. మీరేం చేయాలంటే ఆయన తీసుకెళ్ళినప్పుడు పావు గంట ఆయనకి వాక్యం చెప్పడానికి ఇవ్వాలి. పావు గంట మీరు చెప్పేది తప్పైతే ఆయన చెప్పాల్సింది ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా మీరు నేను ఆయన్ని నేను లాస్ట్ 1 మంత్ నుంచి ఆయన చెప్తున్నాను 1 మంత్తో నేను మీరు కూడా ఆయన వస్తువు మీరు కూడా కొన్ని పనులు సాబత్తు తగ్గ చర్చి వెళ్ళిపోకుండా ఎక్కడ వచ్చి అది సాబత్తు వచ్చి మనం పెట్టిన రోజు మనం చేద్దాం. అది మిగతా ఎక్కడైనా ఫోన్ చేస్తే ఎక్కడైనా ఉండండి అక్కడ ఆయనతో పాటు ఇంకా సపోర్ట్ చేయి. ఓకే సాబత్తు రోజు నువ్వు కూడా ఒక గ్రామాన్ని చూసుకోవాలి, అది ఒక సంఘం ఏర్పాటు చేసుకో.
అవునా? సంఘమే నీకు పోషించింది, దేవుడు యొక్క సంఘమే నీకు పోషిస్తాడు, అవునా? అది ఓన్లీ చాలా మంది జాబ్లు చేస్తూ దేవుడు యొక్క పనులు చేస్తున్నారు, అవునా? ఇలాంటి వాళ్ళే చివరి రోజుల్లో లేపబడతారు. ఒకడంతా దేవుని పని చేయడానికి కాదు, ఇటు నీ నీ పని నీ కుటుంబ పోషణ కొరకు మిగతా రోజుల్లో విశ్రాంతి దినం కొరకు దేవుని యొక్క విశ్రాంతి శ్రేష్టమైన రోజు ప్రతిష్ఠించిన రోజు దాన్ని బట్టి నమ్మి నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ నుండి అమలులో పెట్టాలి. వర్క్స్ అమలులో పెట్టాలి. ఉన్న వర్కర్స్ నుంచి నేను శిక్షణ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ దాకా నేను ఫ్రీగా ఉద్దేశాను. ఓకే, ఇయర్ నుండి వర్క్లో బలంగా ఉంటే నేను వాళ్ళకి ముందు సపోర్ట్ చేస్తాను. ఇంకా మీకు ఇంకా ఏదో ఒక గొప్ప సాయం చేయడానికి ముందుకు స్పాన్సర్ చూస్తాం. వీక్నెస్ ఎక్కడ వచ్చిందయ్యా అని నేను నా యొక్క పనులు చూసినట్లయితే, నేను మార్చి 3వ తారీఖున ఈ యొక్క మినిస్టర్లో దిగాను, నా పనులు మొత్తం అప్పచెప్పాను. ఓకే, ఆ విధంగా లాస్ట్ ఇయర్ మొత్తం ఒక గ్రేస్ ఉప పీరియడ్ లాంటి ఇప్పుడు నేను నా పనులు నేను చిచ్చుకున్నాను. దేవుడు ఇంకా మనకు కావాల్సిందని సమకూరుస్తాడు అంతే. కోట్లు కాదు, లక్షలు కాదు, అలాగే ఎంత కావాలంటే అంత మనకు ఇక సభ్యులకి కావాల్సిన అవసరాలు అలాగే ఏదైతే సమకూరుస్తాడు. మన ఒక్క మనం నమ్మకంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యపరంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అక్కడ అదే అక్కడ ఎక్కడ ఏం చేస్తున్నారు? బాల సముద్రాలు అక్కడ ఏమన్నారు? బాల సముద్రం శాఖ రోజు విశ్రాంతి తిన్నాడు. చెప్పాము వాళ్ళు కొంతమంది అంగీకరించారు. ఇంకా మీరు శాపం గురించి దీని గురించి ఏది వాడికి ఇది ట్రూత్ అని వాడికి నిరూపించాలని చెప్పారు. వాళ్ళు నిరూపించి ఆమె అంటే వాళ్ళు అందరూ విలేజ్ కాబట్టి ఆ ఇన్నో ప్రాబ్లం సీక్రెట్లీ అది కొంత చదువుకుంది కాబట్టి ఆమె చేసేది అక్కడ ఒక సరే ఆమె కొడుకు నియమించు. మూడు మూడు పెట్టాము ఒకటే అది అక్కడ జాయిన్ చేసుకుంటూ ఇక దాంట్లో టైప్ గురించి ఆఫరీ గురించి నేను రేపు చాలా విషయాలు చెప్తాను. చాలా విషయాలు కొన్ని ఇంపార్టెంట్ టైప్ గురించి ఆఫరీ గురించి ఇలాంటివి కూడా మన సంతోషకి నేర్పించాలి. అవునా? ఇది మన దేవుడికి ఇస్తే దేవుడు మనం మీకు ఇస్తాడని నేర్పించాలి. వాళ్ళు ఏదైనా ట్రైన్ మీరు ట్రైన్ అవుతే మీరు వాళ్ళకి ప్రయత్నం చేయవచ్చు. సో డిసైడ్ క్లాస్ కాదు, చాలా ప్రాముఖ్యమైన క్లాస్. సో ఈ విధంగా మీరు హెల్త్ పరంగా మీరు ప్రాక్టీస్ ఉంటూ అలాగే వేరే వాళ్ళతో ఇది మెడికల్ మినిస్టర్ గారు ఎల్ఎమ్మ వైట్ గారు ఈ మెడికల్ మిషనరీ ద్వారా ఫస్ట్ ఏదైనా వాళ్ళకి మేలు చేయాలి. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, మీరిద్దరు నాకు ఏమో తెలియదు. అవునా? మీరు అల్లు అనుకోండి, అందరు అల్లులు అనుకోండి. నేను ఎప్పుడో మా ఊళ్ళో నేను కనీసం నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఏ డబ్బు బాగున్నారా అని నేను పరిచయం చేసుకుంటున్నాను. మీరు అది లేదు, దేవుడు ఇచ్చి ఏమి లేదు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి డైరెక్ట్గా ఏంటమ్మా ఏ చూపించి ఉంటారంటే అమ్మమ్మ వద్దు, మేము మా దేవుడు వద్దు అండి. ఇప్పుడు వచ్చే కాలం అది ఏ మినిస్ట్రీ ఎవరు ఏ బోధని నమ్మట్లేదు. అందుకే మనం ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి? వెళ్ళి చేయాలి. ఏంటమ్మా ఆరోగ్యంగా బాగున్నారా అని చెప్పుకుంటూ ఈ విధంగా ఆత్మలకు చూస్తారంటే దెబ్బ తగిలించబడి ఎదుర్కోవాల్సి వచ్చింది మనం. స్లోగా నెల నెల రావాలి. అప్పుడు రోజు రోజు పరిచయం పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ఏడా మీరేం చేస్తారు, ఏం పని చేస్తారు, నాకు అది స్లోగా ఈ విధంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ మాంసాహారం తినకూడదు అని మారేది. మాంసాహారము ఎందుకు తినవద్దు, మాంసాహారం వల్లే మనకు దెబ్బలు వస్తుంది, ఈ తెల బియ్యం వల్ల మనకు దెబ్బ వస్తుంది, తెల బియ్యం తినకూడదు, బియ్యం వాళ్ళకి మంచి ఆకుకూరలు పాలకూరలు ఇలాంటి ఎక్కువ కూరగాయలు మంచి కూరగాయలు అలాగే ఒళ్ళు వెళ్ళిన కూరగాయలు నూనె తగ్గించుకోవాలి. ఇలాంటి మంచి కొన్ని విషయాలు చెప్పుకుంటూ మనము రేపు హెల్త్ మెసేజ్లో ఒక 3:15 గంట హెల్త్ మెసేజ్ గురించి కూడా చెప్తాను. అయిపోయి మీరు నేర్చుకుంటారు.